వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్పుత్ మొదటి సినిమాతోనే యూత్ కుప్పి చెక్కించింది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ రొమాన్స్ తో ఎరగదీసిన పాయల్ చిత్రం విజయంలో కీ రోల్ పోషించింది. అలాగే ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటంతో తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ స్టోరీ సెలక్షన్ లో విఫలమవడం కారణంగా అమ్మడి తదుపరి సినిమాలు పరాజయం బాట పట్టాయి. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన ఆడిపాడుతున్న ఈ ముద్దుగుమ్మ లాక్డౌన్ కారణంగా షూటింగ్లు క్యాన్సిల్ కావడంతో ఇంటికి పరిమితమయ్యి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇంట్లో ఉండి కూడా పిల్లో డ్రెస్, పేపర్ డ్రెస్లతో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్న పాయల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లో పాల్గొని రౌడీ స్టార్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో పాల్గొన్న పాయల్ ను తెలుగులో ఎలాంటి చిత్రాలు చేస్తున్నారో చెప్పమని ఫ్యాన్స్ పదే పదే అడిగారు. కానీ పాయల్ మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. అయితే తెలుగులో మీకు ఏ హీరోతో నటించడం ఇష్టమని అడిగితే మాత్రం వెంటనే విజయ్ దేవరకొండ అని సమాధానం ఇచ్చింది పాయల్. విజయ్లో మంచి గ్రేస్ ఉంటుందని, అతడితో నటించడం చాలా ఇష్టమని తెలిపింది. ఇక మొదటి సినిమా హీరో కార్తికేయతో డేటింగ్ చేశారని అడగగా మేము కేవలం స్నేహితులం మాత్రమే అని, మా మధ్య డేటింగ్ వంటిది ఏమీ లేవని ఆన్సర్ ఇచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.